అలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచన చేసి, శర్మిళం ఆలోచన చేసి, పెద్ద నాయకులందరూ ఆలోచన చేసి ఒకటికి పది విధాలుగా ఈ బి శివశంకర్కి, నల్లగుట్లపల్లి శివశంకర్కి టికెట్ ఇవ్వాలని చెప్పని ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అటు టీడీపీకి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ పడిన ఓట్లు కంటే ఈరోజు ఎంపీకి దాదాపు 9,000 ఓట్లు, ఎమ్మెల్యేకి దాదాపు 4 నుండి 5,000 ఓట్లు, మొత్తం 15,000 ఓట్లు, 15,000 మంది జనం ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ లేకుండా, ఒక సింగిల్ ఏ ఒక ముందు ప్యాకెట్లు లేకుండా, ఏ ఒక స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము పడిన కష్టాన్ని చూసి 2 నెలల్లో 1 నెల రోజులు పెద్దవాళ్ళతో మాట్లాడకే టైం సరిపోయింది, నాయకులందరితో కలిసేకే టైం సరిపోయింది. ఇంక ఉన్న 1 నెలలో ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తమును అర్ధభాగం ఊర్లు విజిట్ చేయడానికి కూడా చాలా కష్టం వేసింది అందరికీ. అయినప్పటికీ చాలా కష్టపడి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా తీసుకొని రావడం రియల్గా ఆషామాషైన విషయం కాదు. మీకందరికీ తెలియని విషయం ఏమంటే, కేసీఆర్ అనే ఒక రాజుని గద్దె దింపాలంటే కీలకమైన పాత్ర షర్మిలమ్మ గారిదే తెలంగాణలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట పార్టీ పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు గెలుపు ఖాయమైపోయి ఇంకా సీఎం అనే టైంకి గద్దె దిగి 2014లో ఆయన పార్టీ పెట్టి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి, ఫస్ట్ టీడీపీ అధికారంలో రావడానికి ప్రధానమైన కారకులు జనసేన పార్టీ అధినేత. తర్వాత ఆయన సపరేట్గా పోటీ చేయడం, టీడీపీ కింద పడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు ఉమ్మడిగా పోటీ చేసి గెలవడం జరిగింది. అయినా ఈరోజు అందరికీ సందేహం, ఇక్కడున్న వాళ్ళందరికీ సందేహమే, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడతారా అనే ఒక డౌటు ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, అందరికీ ఓడతారా అనే, ఓడతారు కానీ గెలవచ్చేమో అనే సందేహంలో కూడా ఉన్న సందర్భాలు అందరికీ ఉన్నాయి. కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా ఈరోజు పట్టుమని 10 సీట్లకి పడిపోతాడనేది ఎవ్వరికి తెలియదు. ప్రపంచంలో ఎవరు ఊహించలేదు, ఎవరు కానీ. ఎందుకు ఆ రోజు కేసీఆర్ గారికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ప్రధానమైన ప్రతిపక్షాలుగా ఏ విధంగా అయితే ఫైట్ చేస్తా ఉన్నో, ఆ టైంలో షర్మిలమ్మ అనే ఒక వ్యక్తి బలంగా ఇంకొక వ్యక్తి, ఇంకొక వ్యవస్థ తయారవడంతో నామరూపాలు లేకుండా ఈరోజు కేసీఆర్ లాంటి రాజు కింద పడిపోయినాడు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోడు లేకుండా, ఏ నేషనల్ పార్టీ తోడు లేకుండా ఒక లోకల్ పార్టీ ఇక్కడుండే ఒక పార్టీ మనుగడ సాధించాలంటే ఇది చాలా కష్టం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, అదేవిధంగా ఇంకొక పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు పట్టుమని 10 సీట్లకి పరిమితం అయిపోయింది అంటే దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ గారు ఇక్కడున్న వాళ్ళందరూ ప్రభుత్వం పైన విరుచుకుపడడం కానీ, ప్రభుత్వం చేసిండే పనులన్నింటినీ ఎండగట్టడంలో కానీ, ఈవెన్ అందరు ప్రెస్ వాళ్ళు ఏబిఎన్ ఛానల్తో సహా, TV5తో సహా షర్మిలమ్మ గారు పెట్టిన ప్రతి సభ, ప్రతి మీటింగు హైలైట్ చేసి మరీ చూపించడం, ఎందుకు అంటే ప్రభుత్వం పైన ఆయమ్మ ధ్వజమెత్తి గలమెత్తి నిలబడింది. ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి సాహసం ఈరోజు షర్మిలమ్మ గారు చేసినారు. సొంత అన్నైనప్పటికీ
బంధుత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం 15 లక్షల కోట్లు ప్రత్యేక హోదా కోసం ఆ అమ్మ కన్నీళ్లు కార్చి పోరాటాన్ని చేస్తూ వచ్చింది. అన్న అయినప్పటికీ కానీ రిలేషన్షిప్ను పక్కన పెట్టి విమర్శించడంతో మాత్రమే ఈరోజు పట్టుమని 10 సీట్లకి నామరూపాలు లేకుండా, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అనేది పతనం అయింది అంటే దానికి బలంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారు బలంగా ఈరోజు నిలబడి విమర్శించి గళమెత్తి ఆమె ముందరకు రావడము ఈరోజు అనూహ్యంగా ఎవరు ఊహించలేనటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కాబట్టి షర్మిలమ్మ గారి శక్తి, ఒకప్పట్లో పవన్ కళ్యాణ్ గారు 0 అన్నారు, ఓ ఇది 0 కదా అని అన్నారు. ఆ రోజు అదే కొంతమంది డైరెక్టర్లతోటి వ్యంగ్యంగా కామెడీ ఫిల్మ్లు తీసినారు పవన్ కళ్యాణ్ గారి మీద, అరే అక్కడ ఓడిపోయినాడు ఇక్కడ ఓడిపోయినాడు వీనికేమప్పా అని చెప్పని విర్రవీగుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ. ఆర్జీవీతో ఒక ఫిలిం తీస్తే ఆ ఫిలింకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ ఫిలిం చూసినా నేను, అరే ఒక మనిషి ఓడిపోతే ఇలా వ్యంగ్యంగా ఫిలిములు తీస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చేరుకొని ఆర్జీవీ గారి దగ్గర ఫిలిం తీస్తే ఆ ఫిలిం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. కళ్ళల్లో నీళ్లు ఏడ్చుకుంటూ ఫోన్ చేసినాను, అనా చరణ్ అర్జున్ అన్నంతో ఫోన్ చేసి మాట్లాడినాను, అనా ఈ విధంగా వచ్చేసి చాలా వరకు వ్యంగ్యంగా వచ్చేసి ఫిలిమ్స్ తీసినారు, 0తో వచ్చేసిందనా ఓడిపోవాలని చెప్పి అనుకొని 0తో ఓడిపోయినారు అని చెప్పి అనేసి వ్యంగ్యంగా వచ్చేస్తే ఈ విధంగా షార్ట్ ఫిల్మ్లు అంతా కూడా తీస్తూ ఉన్నారు. దీనికి ఎల్లి ఎల్లి పౌడరు తమ్మి నల్ల నల్ల మబ్బులు కమ్మి ఎల్లువల్లి ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడు అని చెప్పని రెండు దగ్గరలో ఓడిపోయినప్పుడు ఒక సాంగ్ తీస్తే 2 కోట్ల వ్యూస్ వచ్చింది ఆ రోజు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ఓడిపోయి ఆర్జీవీ గారు బ్యాడ్గా ఫిలిమ్స్ తీసి చేసే రోజు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనాని కాదు ఒక వ్యక్తికి బలంగా నిలబడినాం. ఇమ్మీడియట్ వాళ్ళ కెమెరామాన్ ఇంకా వితిన్ 15 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి చరణ్ అర్జున్ గారికి మాట్లాడాలి మీ టీంతో అని చెప్పని కాల్ వచ్చింది నాకు. అంటే మా చరణ్ అర్జున్ సార్ కాల్ వచ్చి సార్ ఇంకా నాకు కాల్ వచ్చింది. అంటే అంత గొప్ప సాంగ్ 2 కోట్ల వ్యూస్ ఉంటుంది మీరు చూడొచ్చు. ఆ రోజే 0 ఉన్న రోజు మేము చెప్పినాం ఎల్లిపోడు ఏ సూర్యుడైనా తప్పకుండా మళ్ళీ మళ్ళీ పొడుచుకు వస్తాడని ఆ రోజు చెప్పినాం, ఓటమి రోజు చెప్పినాం మేము. ఆ రోజు దాదాపు 10 లక్షలు ఖర్చు చేసి సాంగ్ తీసినాం. ఇంకోటి ఈ సందర్భంగా ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు చాలా గొప్ప సన్నిహిత్యం, అది మన చరణన్నతో కూడా. ఈరోజు ప్రతి సాంగ్ వస్తూ ఉండేది. ఒకప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 4.5 లక్షలు ఇచ్చి స్టూడియో పెట్టుకోమని చెప్పి చెప్తే చరణ్ సార్కి ఫస్ట్ స్టూడియో స్టార్ట్ చేసింది ఇప్పుడున్న జిఎంసీ బీవీఎం స్టూడియో హైదరాబాద్లో ఉంది అంటే ఇది ఎప్పుడో 10-15 సంవత్సరాల ముందరే 4.5 లక్షలు ఇచ్చి స్టూడియో పెట్టుకోమంటే ఈరోజు ఒక సీఎం రేవంత్ గారికి సాంగ్ ఇచ్చే స్థాయికి, ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారికి సాంగ్స్ ఇచ్చే స్థాయికి, ఈరోజు యావత్ ప్రపంచంలో అందరికీ సాంగ్స్ ఇచ్చే స్థాయికి ఈరోజు వచ్చేసి బీవీఎం సంస్థ జిఎంసీ సంస్థ ఆ స్థాయికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో దాదాపు 1 గంట 50 నిమిషాలు వచ్చేసిందన రౌండ్ మీటింగ్లో మాట్లాడుకున్నాం. ఆ దాంట్లో నేను ఆయనతో డైరెక్ట్గా అడిగింది ఒకే క్వశ్చనే, సార్ చాలామంది ఈరోజు వచ్చేసిందన మా మెయిన్లు అన్నింటిలో నింపేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే రామారావు గారికి వెన్నుపోటుదారుడు అనేది నా మెయిన్లో కూడా ఉండదు సార్, ఇది జనాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ నింపేసినారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగినాను ధైర్యంగా అందరి ముందర లేచి. ఆ రోజు ఎక్కడ కానీ మీరు రామారావు గారికి ఎన్నుపోటు పొడిచినాను, ఎన్నుపోటు నేను పొడవలేదు అనేది సంజాయిషి ఎక్కడ కూడా మీరు ఇచ్చుకోలేదు సార్ అంటే నిజమే. ఎక్కడ కానీ నేను ఇంతవరకు నా రాజకీయ జీవితంలో రామారావు గారికి నేను ఇట్లు చేయలేదు అట్లు చేయలేదు నేను ఎప్పుడూ సంజాయిషి నేను ఇచ్చుకోలేదు అని చెప్పని ఆ మహానుభావుడు చెప్పడము, దాని తర్వాత దానికి చరణ్ అర్జున్ గారి దగ్గర క్లారిఫికేషన్ ఇవ్వడము నాకు నా జీవితంలోనే
చాలా వరకు అద్భుతమైన సంఘటన. ఇదే అమర్నాథ్ రెడ్డి అన్న గారు కింద స్టేజ్లో కూర్చొని ఉంటే పైన చరణ్ అన్న, మన సుధా, నెక్స్ట్ అందరూ వచ్చేసి గొప్పగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాంగ్స్ అంతా రిలీజ్ చేసింది. నిన్నే అన్నతో కూడా చూపిస్తుంది ఈటీవీలో. కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఈరోజు ప్రస్తావన చేయాల్సింది వచ్చింది అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా, ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఫల్యం చెందినారో దానికి ధీటుగా బదులిచ్చింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ప్రభుత్వం సరిలేదు అని చెప్పి ప్రశ్నించింది. ఈరోజు ఈ స్థాయికి ఎవరు ఊహించలేనటువంటి అధికారాన్ని కూటమి గెలుచుకొని ఉండొచ్చు. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నేను బలంగా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇకపైన రాష్ట్రంలో రౌడీ రాజకీయాలుంటే బదులు ఇదే విధంగా ఉంటుంది. ఈరోజు టీడీపీకి కూడా నేను ఇదే తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఇంక పైన అభివృద్ధి చేసే నాయకులు అనేది 100% పవన్ కళ్యాణ్ గారిలో కానీ మన చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఉంటుందని చెప్పి మేము చాలా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో మొట్టమొదట పార్టీ కార్యాలయం ఆఫీస్ ఓపెన్ చేసి ఆయనకి ఇదే చిత్తూరు జిల్లాలో ఎంతమంది నాయకులు కష్టపడినారో, ఎంతమంది జనసేన నాయకులందరూ కష్టపడినారో అంతకు మించి ఆ రోజు మేము వచ్చేసి కష్టపడి సపోర్ట్ చేసినాం. పార్టీలో జాయిన్ కాకపోయినప్పటికీ, పార్టీ కండువాలను కప్పుకోకపోయినప్పటికీ ఈ చిత్తూరు జిల్లాలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలను చేసినాం. ఇదే పువ్వునూరులో ఆది అందరూ మీటింగ్ పెట్టి, పసుపులేటి హరిప్రసాద్ సార్ గారు అందరూ మీటింగ్ పెడితే కొట్టి తరిమిన వైనంలో కూడా ఆ రోజు చాలా బలంగా నిలబడేది పాకిస్తాన్ కాదు ఇండియా అని చెప్పని అందరికీ బదిలిచ్చి నిలబడిన రోజులన్నీ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు బి శివశంకర్ గారు, నల్లగొట్లపల్లి శివశంకర్ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాడంటే దీని వెనకాల దాదాపు 10-15 సంవత్సరాల ప్రయాణం ఉండాలి, 10-15 సంవత్సరాల కష్టం ఉండాలి. ఈరోజు ఒక్క రూపాయి కూడా పంచకుండా ఇన్ని వేల ఓట్లు ఒక్కసారిగా 5,000, ఒక 9,000, 15,000 మంది ఒకసారి గ్రౌండ్లోకి వస్తే ఎన్ని వేల మంది అని తెలుస్తుంది. ఒక్క రూపాయి ఆశించకుండా వీళ్ళందరూ ఓట్లు వేసినారు. వీళ్ళందరికీ ఇదే పలమనేరు నియోజకవర్గంలో తప్పకుండా వీళ్ళందరి బాసిట నిలబడి ఈ ప్రజలందరూ పలమనేరు నియోజకవర్గంలో మాకు ఎంతమంది అయితే 10-15 వేల మంది ఓట్లు వేసినారో, ఎంతమంది అయితే మమ్మల్ని అందరిని ఆదరించినారో వాళ్ళతో పాటు ఈ పలమనేరు ప్రజల అందరికీ ఒక గొంతుకుగా ఈరోజు వచ్చేసిందన్న కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, వీళ్ళందరి తరఫున పోరాడుతుంది. అమరన్న గారు చాలా గొప్ప పాయింట్ వచ్చేసి ఒకటి ప్రచార రథాలలో ప్రచారం చేసినారు. ఏమంటే ఇంటింటికి కొలా వేపిస్తానని చెప్పని, ఇది అమరన్న గారు వస్తేనే నెరవేరుతుంది అని చెప్పని తప్పకుండా ప్రతి ఒక్క ప్రచార రథంలోన ఊరు ఊరు దండోరా వేయించినారు, ఊరు ఊరు ప్రచార రథాలు తిప్పినారు. రియల్గానే చాలా సంతోషం. ఆయన ఒక గురువుతో సమానం, మ్యారేజీలో వచ్చి ఆశీర్వాదం ఇస్తే గొప్పగా ఆయన ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నోళ్ళమే 100% ఎక్కడ ఎవరితో కానీ వైర్యం కానీ, ఏ ఒక పార్టీతో వైర్యం లేకుండా, విభేదాలు లేకుండా చాలా గొప్పగా రాజకీయాన్ని చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంత స్థాయికి తీసుకొని రాగలిగినాం. స్టేట్లోనే మంచి కార్యక్రమాలు చేసినాం, చాలా గొప్పగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొని రాగలిగినాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంత దారుణమైన స్థాయికి కింద పడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, శర్మిలమ్మ గారు చాలా బలంగా నిలబడడం తోటి ఈరోజు ఈ స్థాయికి వచ్చేసిందని ఉండాలి. కాబట్టి తప్పకుండా ఈ 5 ఏళ్లలో టీడీపీ కానీ జనసేన కానీ మన వీళ్ళు బీజేపీతో కలిసింది ఒక కూటమి ఏదైతే ఉందో తప్పకుండా ప్రజలందరూ పక్షాన నిలబడతారని చెప్పి విశ్వసిస్తూ, అదేవిధంగా అమరన్న గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున అమరన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా చాలా కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు చేసి దాదాపు ఒక 15-20 వేల ఓట్లతో ఓడిపిన వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీని హేళన చేయాల్సిన అవసరం లేదు. తిట్లు పురాణాలు, రౌడీయుజాలు, రాజకీయాలు ఇవంతా పక్కన పెట్టి అభివృద్ధి పైన వాళ్ళు ఇట్లు చేసినారు మేము ఇట్లు చేస్తామనేది పక్కన పెట్టి తప్పకుండా అంత అభివృద్ధి పదం పైన ముందరికి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
నేర్లో ప్రతి నెలకో లేదో మూడు నెలలకో ఒక ప్రెస్ మీట్ అంటూ తప్పకుండా జరుగుతుంది. ప్రతి సమస్యల పైన ఈరోజు అమరన్న ఇంటికి కొలా ఇవ్వాలంటే వర్షాలు చాలా బలంగా పడతా ఉన్నాయి అమరన్న గారు. ఇప్పుడు ఇంకానే తప్పకుండా ఇంటికి కొలా ఇవ్వాలంటే బోర్లన్నీ గ్రౌండ్ వాటర్ ఫుల్ఫిల్ కావాలంటే ఏట్లో ప్రతి చెక్ డ్యాము పటిష్టంగా ఉండాలా. దీనికి ముందు మీరంతా వాటర్ ప్రాజెక్ట్స్ రిజర్వాయర్లు అంతా మీరంతా వచ్చేసిందన్న ప్రమాణకం చేసినటువంటి ఉంది. అవుటినన్నింటిని నేను మీరందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఉండే పథకాలన్నీ కంటిన్యూ చేయాలంటే దాదాపు 60,000 కోట్లు దాదాపు నాకు సంఖ్య తెలియదు కానీ చాలా వరకు కష్టతరం ఉంటుంది. లేదు వీళ్ళిచ్చిన హామీలన్నీ నెరవేర్తించాలంటే అది ఇది రెండు నిర్వర్తించాలంటే ఇంకా కష్టముంది. ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించినంత మాత్రాన ఈరోజు దీన్ని అన్ని వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిర్వర్తించుకొని పోవాలంటే చాలా చాలా కష్టతరమైంది. ఇది ఆషామాషి అయింది కాదు, కానీ తప్పకుండా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వైఫల్యం చెందినారో అలా కాకుండా వినూత్నంగా తీసుకొని వెళ్తారని చెప్పి విశ్వసిస్తూ తప్పకుండా వీళ్ళందరికీ మా వంతుగా సహకరిస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మా వంతుగా అందరూ సహకారం అందిస్తూ అంతిమంగా ప్రజలకి మేలు జరిగే విధంగా మేము పాటుపడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అమరన్న గారికి శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నల్లగొట్లపల్లి ఈ బి శివశంకర్ గారి తరఫున హృదయపూర్వకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మంచిగా మేలు జరుగుతుందని చెప్పి మరొకసారి విశ్వసిస్తూ మీ నల్లగొట్లపల్లి బి శివశంకర్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక పాయింట్ మర్చిపోయినాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత బలంగా భారతదేశం మొత్తంలో ఇంత గొప్పగా రావడం ఇది అంత ఆషామాషి అయిన విషయం కాదు. కూటమి ఇండియా కూటమి 234 సీట్లు రావడం అంత ఆషామాషి అయింది కాదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత కీలకమైన స్థానం ఉంటుంది. ఈరోజు ప్రతిపక్షమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక పైన ఏ గొంతుకైనా ఏ సమస్యల పైన పోరాడాలన్నా తప్పకుండా శర్మిలమ్మ గారు తప్పకుండా ప్రతి సమస్య పైన ఇక పైన పోరాటం అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి సమస్య పైన పోరాటాలు ఉంటాయి. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అనుక్షణం నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సామాన్యుల గొంతుకై ఇక పైన ముందరకు సాగుతుంది. కాబట్టి నేషనల్లో ఇంత గొప్పగా మా రాహుల్ గాంధీ గారు కూటమి ఇండియా కూటమి రావడం చాలా వరకు సంతోషకరం. వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక పైన మన పలమనేరు నియోజకవర్గంలో చాలా వరకు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం, ఎంతో మందిని చూసినాం, ఎంతో మంది టీడీపీ ముసుగులో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో ముసుగులో ఉన్నప్పటికీ ఎన్నో తెరలని పక్కకు తీసుకుంటూ దీన్ని ఈ స్థాయికి తీసుకొని రాగలిగినాం. ఇక పైన చాలా వరకు గొప్ప ప్రణాళికలతోటి చాలా వరకు గొప్ప వ్యూహాలతోటి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు పోతాం. తప్పకుండా ఎంతోమంది ఆల్రెడీ డిసైడ్ అయినారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలా, ఇంకా ఫ్యూచర్ ఇదే ఉంది అని చెప్పి ఎంతోమంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏ ఇతర పార్టీ ఇంక ఉండడమే, రెండు పార్టీలు ఉంటుంది, ఒకటి టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రెండు కాంగ్రెస్ కానీ, ఇవి రెండే ఇక పైన ఉంటాయనేది ఇది నగ్న సత్యమైన మాట. కాబట్టి తప్పకుండా అందరినీ కలుపుకుంటూ ఈ కార్యాచరణ ఇంకా ముందరికి సాగించుకుంటూ వెళ్దామని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.